జై శ్రీరామ్. ముందుగా అందరికీ మా తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఇవాళ వీడియోలో అయోధ్య రామ మందిరం, ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తిని మేము డిజైన్ చేశాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ పైన. సో ఇవాళ వీడియోలో శ్రీరామనవమి సందర్భంగా మీతో షేర్ చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అయోధ్య రామ మందిరం డిజైన్ చూడండి. కంప్లీట్గా వెల్వెట్ క్లాత్ పైన డిజైన్ చేసాము, గోల్డ్ జరీ, కాపర్ జరీ. అలాగే రాముల వారి మందిరానికి మనకి జెండాలు వచ్చేసి ఆరెంజ్ కలర్ అనేది యూజ్ చేసాము. ఇది కంప్లీట్గా చేసిన వీడియో అయితే షార్ట్స్లో ఉందండి, ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాం, చూడండి. నెక్స్ట్ శ్రీరామచంద్రమూర్తిని డిజైన్ చేస్తున్నప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాం, చూడండి. మా దగ్గరికి ముందుగా డిఎస్టీ ఫైల్ వచ్చేసి శ్రీరామచంద్రమూర్తిదే వచ్చిందనమాట. కానీ మేము అయోధ్య రామ మందిరం కోసం వెయిట్ చేసి అయోధ్య రామ మందిరం వచ్చిన తర్వాత అది కంప్లీట్గా డిజైన్ చేసేసి ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తిని అయితే డిజైన్ చేసాము. ముందు అయోధ్య రామ మందిరం వచ్చిన తర్వాత రాముడు వస్తారు కదా, అలా అయితే మేము డిజైన్ చేసాము. కంప్లీట్గా చాలా డీటెయిల్గా డిజైన్ చేశారు డిజైనర్ వచ్చేసి, మనకు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు డీటెయిలింగ్ వచ్చేసి. మనం ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి వాడిన థ్రెడ్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ యూజ్ చేసాము. చాలా చక్కగా అయితే ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం బాణాలకు వచ్చేసి సిల్వర్ కలర్ జరీ యూజ్ చేసాము. స్వామివారి చేతిలో ఒక బాణం పట్టుకుంటారు, సో దానికి మనం గోల్డ్ కలర్ అండ్ జరీ యూజ్ చేసాము. అలాగే స్వామివారి ఫింగర్ రింగ్ ఉంది, బూట్స్ ఇచ్చారు స్వామివారికి, చాలా చక్కగా డీటెయిలింగ్ ఇచ్చారు. అలాగే స్టిచ్చెస్ మొత్తం ఎక్కువ అయితే తజామి స్టిచ్చెస్ అయితే ఇచ్చారు. లార్జర్ బ్యాక్గ్రౌండ్స్కి తజామి స్టిచ్ అనేది ఇస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి గోల్డ్ ఆర్నమెంట్స్కి జరీ యూజ్ చేసాము గోల్డ్ కలర్. కిరీటంలో సిల్వర్ కలర్ అనేది హైలైటింగ్గా ఇచ్చాము జరీ. చాలా నీట్గా ఉంది, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత చక్కగా అయితే డిజైన్ చేశారు. స్వామివారి ఇదిగోండి, స్వామివారికి వేలికి ఉంగరం గోల్డ్ కలర్ జరీ ఇచ్చాము. సో ఇది బాబా కంపెనీ వాడు డిజైన్ చేయించారంట, సో అందుకని చెప్పి డిజైన్తో పాటు బాబా అని కింద మీకు చూస్తున్నారు కదా, స్వామివారి కాళ్ళ కింద బాబా అనే పేరు అనేది కంపెనీ వాళ్ళ పేరు అనేది ఇచ్చారు. చాలా చక్కగా ఉంది డిజైన్. ఇక్కడ స్వామివారు డీటెయిలింగ్ చేస్తుంది మిషన్, అయిపోవచ్చింది డిజైన్ వచ్చేసి. మనకి స్వామివారి విల్లు కానివ్వండి, బాణాలు కానివ్వండి, స్వామివారి జంజము, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు డిజైనర్ అనేది మనకు. ఇక్కడ మనం హెయిర్కి బ్లాక్ కలర్ యూజ్ చేసాము, అలాగే స్వామివారి మెడలో పింక్ కలర్ దండ అయితే ఇచ్చారు. సో ఈ రెండు కలర్స్ ఇందాక చెప్పడం మర్చిపోయాము, సో అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాము. మీరు చూడొచ్చు చాలా డీటెయిలింగ్, చాలా బాగుంది. మేము చెప్పడమే కాదు మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఇచ్చారు. స్వామివారి పంచకు మనం ఎల్లో కలర్ యూజ్ చేసి రెడ్ కలర్ అనేది అవుట్లైన్స్ లాగా ఇచ్చాము. అలాగే స్వామివారి ఇటువైపు దుప్పట్టా లాగా వేసుకున్నారు కదా, సో అది కంప్లీట్గా రెడ్ కలర్ ఇచ్చాము. అంచు వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చాము. అలాగే మనం బాణాలు వచ్చేసి సిల్వర్ కలర్ యూజ్ చేసాము. స్వామివారి చేతిలో పట్టుకున్న దానికి గోల్డ్ కలర్, విల్లు చూస్తున్నారు కదా అక్కడ వింటి నారి ఉంటుంది కదా, అది రెడ్ కలర్ ఇచ్చారు. స్వామివారికి మనం కిరీటానికి ముత్యాలలాగా వస్తాయి కదా, సో అది కూడా ఎంత డీటెయిలింగ్గా వచ్చిందో స్వామివారి బాణంకి కానీ, అలాగే విల్లు పట్టుకుంటారు కదా విల్లే ఎక్కువ పెట్టి అలా, సో ఆ ఎక్కువ పెట్టిన చోటల్లా మనకి ముత్యాల ప్లేస్లో కూడా సిల్వర్ కలర్ జరీ అనేది యూజ్ చేసాము. మీరు చూడొచ్చు ఇక్కడ స్వామివారికి ఎంత నీట్గా అయితే వచ్చేసారు. కంప్లీట్గా ఈ మిషన్ మీద ఫినిషింగ్ కూడా చాలా చక్కగా వస్తుందండి. యుమేయి బాబా మిషన్ పైన మీరు చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉన్నారు స్వామివారు. చాలా దిష్టి తగులుతుందేమో ఈరోజు స్వామివారికి, ఈ వీడియో చూసిన వాళ్ళే దిష్టి పెడతారు. చాలా బాగున్నారు స్వామివారు. అలాగే స్వామివారి బాడీ పార్ట్కి వచ్చేసి లైట్ లావెండర్ కలర్ షేడ్ అయితే యూజ్ చేసాము. సో ఇక్కడ పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాం, చూసేయండి. రామ మందిరం పిక్స్ అండ్ అలాగే మా శ్రీరామచంద్రమూర్తి పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. శ్రీరామచంద్రమూర్తిని స్టిచ్చింగ్ చేయడానికి మా మిషన్ 10 గంటల టైం అనేది తీసుకుంది. తతామి స్టిచ్ ఉన్నప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం లెంతి అవుతుందన్నమాట, కానీ ఫినిషింగ్ మాత్రం చాలా అద్భుతంగా అయితే వచ్చింది. రామ మందిరంని స్టిచ్ చేయడానికి మిషన్ అయితే 5 గంటల సమయం అయితే తీసుకుంది. సో అయోధ్య రామ మందిరాన్ని మేము వెల్వెట్ క్లాత్ పైన డిజైన్ చేసాము, అలాగే శ్రీరామచంద్రమూర్తిని పట్టు క్లాత్ పైన డిజైన్ చేసాము. ప్రస్తుతం అందరూ ఫ్రేమ్ కట్టించుకొని డిజైన్ చేసిన తర్వాత గిఫ్టింగ్ పర్పస్గా అలాగే గుళ్ళల్లో, ఇళ్లల్లో, షాప్స్లో అలా అన్ని చోట్ల అయితే పెట్టుకుంటున్నారు. మనకి క్లాత్ పైన స్టిచ్ చేసినప్పుడు అయితే డ్యామేజ్ అవ్వదు ఎక్కువ. నార్మల్ ఫ్రేమ్స్లో మనకి పురుగులు వస్తూ ఉంటాయి, అలా కొన్నాళ్ళకి పాడైపోతుంది కదా, క్లాత్ అయితే అలాంటివి ఏమీ రావన్నమాట.
సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము, ఇవాళ షేర్ చేస్తుంది. సో అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అలాగే అందరూ ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో తృతూగాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. మీరు కూడా స్వామివారిని మా దగ్గర డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాము. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరామచంద్రమూర్తికి ఎవరంటే బాగా ఇష్టం, శ్రీ ఆంజనేయ స్వామి కదా. సో మా పొన్నూరులో శ్రీ వీరాంజనేయ స్వామి వారు ఉంటారు, 24 feet సింగిల్ స్టోన్తో ఉంటారు. సో తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాము, రాముల వారిని చూపించాం కదా. సో ఆంజనేయ స్వామిని కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి, మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.